काशी चंद्रा मतमे भारतीय जनता पार्टी बदली विजय बिंदु मोदी इक जे एगे गोलकोंड कि जे एगे पादयात्र विमोचन दिना जाति दिना अधिकारिक హుజూరాబాద్ నియోజకవర్గంలో అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు లేవు, అక్కడ విలువలు లేవు, అక్కడ ఏం జరుగుతుందో నిత్యం మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఈ దేశ సార్వభౌమికంలో లోబడి ఈ దేశ రాజ్యాంగం లోబడి పరిపాలించే సత్తా కోల్పోయినప్పుడు తప్పకుండా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు కర్ర దాల్చి వాత పెట్టే రోజు వస్తుంది. హుజూరాబాద్ గడ్డ మీద నీ నియంత్రిత పోకలకి నీ డబ్బుకి నీ మద్యానికి నీ ప్రలోభాలకి తప్పకుండా హుజూరాబాద్ ప్రజానికం గోరి కట్టి తీర్థం చెప్పి ప్రచరిస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా హుజూరాబాద్ లో ఏం జరగబోతా ఉంది, హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం కావచ్చు అని చెప్పి ఇవాళ గమనిస్తా ఉన్నారు. కానీ నా హుజూరాబాద్ ప్రజానికానికి పడితే యావత్ తెలంగాణ వ్యాప్తమైనటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ హోదాటువంటి సంఘాలు కావచ్చు, అందరికందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్ ప్రజానికానికి సంఘీభావంగా వస్తాం, ఇంటి గొడవలు వస్తాం, తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రజల బోలిండు, ఇప్పటికే మాట ఇచ్చిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని సుస్థిరించాల పరిశ్రమ పార్టీ, భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో గొప్పగా పరిశ్రమ పార్టీ, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా హుజూరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ నియంత్రిత పోటీలో ఈ అంచనాలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రి గారికి రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా హుజూరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయం, హుజూరాబాద్ గడ్డ మీద పువ్వు కట్టుకోవడం ఖాయం. దీన్ని ఆపగలిగిన సత్తా ఈ కేసీఆర్ కాదు, చేసమ్మ దినచ్చినా కూడా ఈ హుజూరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపలేదని చెప్పి మనం చెప్తూ మీ అందరూ కూడా రాజకీయ కాలంలో వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఇంటి గౌరవ చెప్పిన వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి జై.